లేకపాయే నా సందువల్ల మోవనికి తినుమంట శాతం అయితది గాని తెమ్మంట శాతం కాదు ఒక్కొక్కలను చూస్తే పాన వెళ్ళుకుపోతాని తీరొక్క కూరగాయలు తెచ్చుకొని తుడితీగా తింటాను నా మోడేమో ఆయనకి నింపుకోనికే సారాయే ఏం చేస్తూ నేను ఇక ఇక ఉల్లిగడ్డలన్నా కోసి అండుతా ఇవెందుకు అడిగామంటే అప్పుడు చెప్తా తాత సంగతి ఏం చేస్తానా పూలచ్చి బగారేస్తానా బాగ్దూదా తిండి పోతాడు బాకినట్టు కనబడతలేదు ఉల్లిగడ్డలు కోసేది ఇక నీకు నీసు దొరుకుతలే అనే ఉత్త ఉల్లిగడ్డలు కొత్తానవు ఇంకేమన్నా కూరండపోయినావు ఇక నువ్వు తెచ్చి పెట్టినాయి ఇల్లు నిండున్నాయి నేనే అండలేకపోతానా ఏమున్నాయి అండతందుకు గెల్లకి చెంకులన్నా గల్ల గురుగులు వేయలేవన్నట్టు ఎక్కడేం లేవు తాలు ఉన్నదని వడ్లు వార పోసుకుంటాం అనే పూలచ్చి ఎక్కడేం లేకపోతే ఎన్నో సంపంచుకోవాలి గాని ఈ ఉత్త ఉల్లిగడ్డల కూర అంటే ఎట్లా తినబుద్ధి అవుతుంది తినబుద్ధి కాకపోతే పండు పక్కేసుకొని ఎక్కడ లేకపోతే గుర్రం ఎండుగడ్డి వేసిందట నువ్వు కూడా అంతే కడుపులో కాలుతా తింటావు లేకుంటే అంటావు నాది ఎండినా మంచిదే గాని నువ్వైతే ఇంకొకటి అన్న అంటావు ఏడ నడిచినవే పూలచ్చి గిసుంటి కడుపు కొట్టే పనులు నేనే కొడతానయ్య నీ సిరిగల్ల కడుపును మొగనివి నువ్వైతే సాత కాదు గాని ఆడదాన్ని నేనేడిపోయి తేవాలే ఏ పొడుచుకొచ్చే మా ఊళ్ళు లెక్క మాట్లాడుతున్నావు అయితే నువ్వే ఒక్కదానివి దగ్గరికి ఉడికించుకొని తినే మొగని ఎండబెట్టి కడుపు నిండా తిన్న ఆడదానివి అని అనిపించుకోవే ఒక్కదానివే మంచిగా తిను నువ్వే మంచిగా తిను నువ్వే తింటాపో నీ మాటలు పట్టుకొని ఉంటే ఏంటినట్టు నేను కూడా కట్టుకొని పాట పోదామని పూలచ్చి ఆకలి అయితే ఎట్లనే అంటే బాయిల దుంకు మనకంత ఆకలి అయితే పోయి తింటే ఆగలేనోడా అండనే అండిది కూర అండక ఉపాసం అండబెట్టిన ఆడదాలేక మాట్లాడబడుతుంది ఏ నేను గదేడ తింటేనే ఎన్నడన్నకి కూరలు తిన్నాను అనే పూలచ్చి మరి ఏం తింటావి గది తినకపోతే ఏ ఏమన్నా నీసు కూర ఉంటే తినబుద్ది అవుతుంది గాని ఈ ఉత్త ఉల్లిగడ్డల కూర తింటే నా నాలుక ఊకుంటుంది అనే పూలచ్చి మరి ఇంకేంది నీ తొడసప్ప పోసి నూనె పోసి గోలిచుకత్తా ఏందే పూలచ్చి ఇవాళ నా మీద పట్టవేందే ఎన్నడు తత్తడా అని చూస్తానవా లేకపోతే నువ్వే చంపి ఒక సిద్ధం చేసుకుందాం అనుకుంటానవా ఏమున్నా నా సాగు కోరితేవేందే మరి లేకుంటే ఏంది కొద్దిగా నన్న సిగ్గున్నదా ఊకే కౌసు కౌసు అంటే ఏడికెళ్ళొస్తుంది మొసగత్తలేదా పానం కౌసు తింటే కమ్మటి కౌసు తిన్నాక మొసగత్తేంది మొత్తం పానం పోతేందే నీసు తినని మనసులకు నిమ్మలంగా ఉన్నా ఇల్లు ఉండదే ఇక తినోళ్ళందరూ ఇల్లు లేకుండానే ఉంటానా ఇక నేను ఎప్పుమని అంటే పుంజుకోడి గుడ్లు పెట్టిందని చెప్తావు నువ్వు గవ్వండి కాదే పూలచ్చి ఇప్పుడు నాకు నీసు కూర తోడు తినబుద్ధి అవుతుంది ఏం చేయమంటావు ఎట్లా ఇంకోసారి నీసు అంటే నడుమికి పోతా కప్ప మూతోడా
మరి పానం అంతా కావరైతే నేను ఎట్లా తినాలి మరి? ఏహే తినకుంటే ఏం చేయాలి నేను? ఇక ఏడుకను పోవాలి. అండింది తిని కలవాడితే ఏంది? ఏ గాదేవాడు తింటాడే, నువ్వు ఒక్కలను తిను. నీసుకు అలవాటు పడ్డ పానం నేనెట్లా తింటానే? చూ దీని గాంకున్నాట అయ్యవ్వ, ఎవ్వరికి లేనట్టే చేస్తుంది ఉరుకులాట మొగవుది. నేను ఎప్పుడన్నా పోతే ఆయమైనా కరుచుకోరు కానీ వాళ్ళ అత్తనైతే మటన్ తెపోవని తోలుతుంది. అలా నువ్వు ఆగిలేదు ఒక్కని చేస్తే అంటే మళ్ళీ అన్నం పెడితే ఆంటంది అది. దీన్ని ఏం చేస్తే మంచుకుండు అవ్వా? పానం అంతా గావర గావర కాబట్టే తిన్నామంటే ఎక్కడదో పులిగడ్డ అండింది. ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థమైతే లేదు. ఏమిరే సంపతి, ఎటో బయలువు? ఏం లేదే బావా, మా అత్తమామలు వచ్చారు ఇంటికి. ఇలాంతా మేకకూర పట్టుకొస్తామని పోతన్నా. అసలు వాళ్ళకి తెచ్చి పెట్టుడు అంటేనే నాకు మనసు ఒప్పుతలేదు కానీ నా పెళ్ళ వింటలేదే. అత్తమామ అంటే అల్లుడికి ముక్కిరుతుంది కావచ్చు కానీ అవ్వాయి అంటే బిడ్డకు ముక్కిరుతుంది. ఆరా తప్పుతుందా? ఏ తప్పినా తప్పది. ఏం తప్పుడో ఏమోనే బావా, నేను వాళ్ళ ఇంటికి పోతే ఆయన అరుచుకునేదే లేదు. వాళ్ళు మా ఇంటికి వస్తే మంచిగా తినిపించి తాపిచ్చి తోరుడైతుంది. పిల్లం ఆయమన్నది అయినాక అత్తమామ గిట్లెందుకు చెప్తారా? పో పోయి తెచ్చిపెట్టుపో. అరే ఇడు మటన్ తినబోతాడు, అత్తమామకు ఎక్కడ ఇష్టం లేదంటాడు. నీ అవ్వ ఎట్లా మా ఇంటికాడ ఉల్లిగడ్డల కూర అండింది, నాకు ఎట్లా తినబుద్ధి కాదు. ఇడు మటన్ పోతాడు కదా, ఇడిని మటన్ ఇంటికి గుంట కొనియకుండా ఆ మటన్ మేము వండుకొని తింటే నాకు కడుపు నిండుతుంది. అరే సంపతి అత్త నాగురా, నేను కూడా అత్త నాగురా రా బావా. ఏడి మా కప్పము తోడు ఎటువైండు, ఆకలి అయితందన్నాడు అలిగి అటే వేయండు. ఇట్లా ఉల్లిగడ్డల కూర అని ఉపాసం అంటే ఎట్లా? ఎలా కావాల నీస దొరకాలంటే ఎట్లా దొరుకుతుంది? ఎన్ని రోజులు ఉపాసం ఉంటాడో ఉండని చూస్తా. ఎట్లయినా చేసి సంపదు కానీ మటన్ వాళ్ళ ఇంటికి గుంట వేయకుండా చెత్తా. కానీ బామ్మారిది ఎంత అయినా మటన్ మటనేరా. మరి ఏందనుకుంటానో బావా, మందు తాగంది ఉండద్దు, మటన్ కూర తినంది బతకద్దు, అటునే అనుకుంటానా మేక కూర అంటే? సంపతి మటన్ అయితే మంచిగానే పట్టుకపోతానావు కానీ అండినాక మా చెల్లే నీకు గంటెడు ముక్కలేస్తుందా? లేకపోతే ఆ లవ్వాయకేసి నీకు ఉత్త పులుసు వస్తుందా? నీకు ఉత్త పులుసు వస్తుందా? ఏమో బావా నాకైతే నమ్మకం అనిపిస్తలేదే ముక్కలు ఎత్తుదని. అయ్యవ్వ వచ్చిరంటే ఆడలోకి పండుగ వచ్చినట్టే కాదే, మొగుడు చచ్చి సగమైనా కూడా అయ్యవ్వే ముందు అంటారు. తెచ్చినోడు ఎండినాక ఇది కొంటావో ఏం లాభం రా, అట్టి వాళ్ళని బతికించుడు, ఈ కూర కొంటావో ఏం చేస్తావు? నాకు కూడా గట్టినే అనిపించింది కానీ వచ్చిన చుట్టాలకు గీంత కూడా అరుచుకోకుంటే మర్యాద అనిపించుకోదు కదనే బావా, ఏం చేద్దాం? నీకు పెట్టనోడికి నువ్వు పెట్టి ఏం మంచుదాన ముళ్ళ కట్టుకుంటావు తీయరాదురా, అయినా నిన్న ఎండ పెట్టినోడికి మటన్ తీసుకుపోయి కడుపు నిండా పెడతావా? ఏం మనిషి ఉన్నావురా సంపతి, ఏం మనిషి ఉన్నావురా సంపతి? అంతే అంటావు బావా, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. అద్దు తీయాలకు పెట్టుడు, చక్క ఈ కూర వాపసి ఇచ్చేద్దా. ఓరు సంపతిగా తెచ్చింది వాపసి ఇస్తుడు ఎందుకురా, మా ఇంటికి పోయి కమ్మ అంటుకొని తిందాంపా. అంతే బావా, వాళ్ళ మీద కోపం కొద్ది మనం తినకుంటుంటామా? అండుకొని తిందాంపా. మరి
నీ అవ్వ ఇదివరాక మా పూలచ్చి కూర అండ అంటే బగ్గెగిరింది. ఇప్పుడు ఆట కూర తీసుకుపోతానా? ఇద్దరం గోలించుకొని కమ్మగా తింటాం. దానికి వాసన కూడా రానియ్యా. మేక కూర తెచ్చుకుంటానవే బూలచ్చి, అప్పుడు కూర అండవంటే ఏమన్నావే? తింట తిను పంట వండవు, అందుకే మేక కూర తెచ్చుకున్నా. మరి తెచ్చుడేదో అప్పుడే తెస్తే ఇద్దరం అండుకొని తిందు కదా, ఏమో ఇప్పుడు దేవాడితివి. తెచ్చింది బావ కాదక్క, నేను. నువ్వా? నువ్వెందుకు తీసుకున్నావు సంపతి? మీ బావ తీసుకోమని చెప్పిండా? బావేం తీసుకోమని లేదక్క, మా అత్తమావులు ఇంటికి వచ్చిరని నా పెళ్ళంకిలంతా మేక కూర తెమ్మంది. కానీ తీసుకున్నాక మా ఊళ్ళు నాకు ఆయమనంగా ఏం పెట్టిరని బావ చెప్పిండు. అందుకే అలా పెట్టుడు మనసొప్పగా మేమే తిందామని పట్టుకొచ్చినాం అక్క. గవర్ని ముచ్చట్లు నీకెందుకే? కడుపు నిండా తిన్నావు కదా నువ్వు, ఇక మొగన్ నిండా పెట్టి సపడకూకో. ఓ కప్పమూతనికి రేషం బాగానే వస్తాంది, పోయి అండుకొని తినిపో. నేనేమైనా వేయమంటానా? నాకు పోయి బతవలా తినిపోర్రి. అండుక తినకపోతే మాకేమన్నా భయం అనే పూలు వచ్చి దారాబా మరిది అండుకొని తిందాం. బామ్మది మేక కూర అంటే మేక కూరరా, అసలు ఉన్నది సరతట పోతుంది. నన్ను తెలుతలేదు వీరు పెట్టాను వీరు బావ ఎంత గురించి రాత్రలేదు బూలచ్చి రోకల బాండ్ ఉంటాయే నెల్లెత్తలేదు కొట్టుకొని తింటా. బావా అక్కను పిలిచి అక్కను కూడా తినివందాం, మనం తింటా అంటే ఎట్లా చూసుకుంటుంటే చెప్పు. చల్ దాన్ని విడుచులేదురా బామ్మది, అప్పుడు కూర అంటే ఎట్లా ఎగిరిందో నీకు తెలుసా? మనం ఇద్దరే తిందాం, దానికి మేక కూర ఏదేయద్దు, తినరా. నాకు వేయకుంటావా? నువ్వే తిను, గదవ పట్టుకుని బదులాడినా బుక్కెడు బువ్వ కూడా తిన్నాను వేసింది. నిన్నే వాళ్ళు బదులాడతారు ఏ తోక మట్టగాడు, నిన్ను బతలాడినా బతలాడా, మెత్తగా తింటా మేమే మేక కూరను, నీకు అసలు వాసన కూడా తెలగనియ్యా, తింరా. అక్కడ మేక కూర ఉన్నదని బగ్గ మురుతాను, మురు మురు నీ మురుపం ఎంతసేపు ఉంటుందో చూస్తా. అరే సంపతి, నువ్వు తెచ్చిన మేక కూర మనం తిన్నవన్నీ భార్య చెప్పకురా, తిడుతుంది. దానికి వెళ్తే కొడుతుంది బావా, నేను చెప్పా, నువ్వు కూడా మాట దానకు సరేనా? సరే, నేనెందుకు చెప్తారా, తిను. ఏందే పూలచ్చి సరిసప్పుడు ఎత్తలేవు, అప్పుడు మేక కూర వేయలే అని కోపం ఇట్లా వచ్చిందా ఏంది? నాకేం కోపం, గా మేక కూర మీద ఆశపడతానా నేను? గసంటి కూరలు బొచ్చడి తిన్నా. ఎందుకు మాట్లాడతలేవని అడుగుతానా? నీతో మాట్లాడుకుంటామంటే ఈ పనంత ఎవరు చేస్తారు? నీ మిన్నడచ్చి చేస్తాడా? నా పని అయిందే, నన్ను ఉంచుతట్లేదే. ఏమైందిరా సంపతి, ఇట్లా ఆగవాగా ఉరుకొస్తావు, ఎవరేమన్నారా నిన్ను చెప్పు?
మీ చెల్లెనే బావా, నన్ను కొట్టడానికి వస్తుంది. ఇంటికాడ పొట్టు పొట్టు కొట్టి చంపింది. ఏంది మా చెల్ల కొట్టిందా? మా చెల్ల నిన్నెందుకు కొడుతుందిరా? అప్పుడు వాళ్ళ అయ్యవకు తెచ్చిన మేకకూరను మనం నిన్నమని కొడతానులే బావా. వాడుకోవాలని చెప్పుతాడు కాదు, జాంగ మీద నిలబెట్టి కారం పొడి వయ్యాలి. మేకకూర తిన్నామని కొడతాందా? ఆ మేకకూర తిన్నామని ఆమెకే వాళ్ళు చెప్పిర్రా? మా అక్కే చెప్పిందట బావా. ఇగో ఇప్పుడు ఇటే వస్తుంది నీ దగ్గరికే. బూలచ్చి నువ్వే చెప్పినవానే ఎందుకే చెప్పకుంటే నాకు వేయకుండా మొత్తం మీద తింటారు మెసలకుంటా. అందుకే పై చెప్పచ్చిన పై చెప్పచ్చిన. ఎంత పని చేసినామే బూలచ్చి, ఆ అత్తె మామను ఇద్దరిని కలిపి కొడుతుంది. అరే బామ్మారిది ఇక్కడ ఉంటే మనల్ని బతకనియదురా, మనం పోయి చాక్కుందాం. బూలచ్చి కూరైనందుకు ఇంత బాగపడతావానే దారా అత్తను కావచ్చు. వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.